నేను చూడండి గొప్ప సాంఘిక చిత్రం చిత్రం నేరం నీది కాదురా నీ నత్తిది ఇలా తేమన తడాక చూపిస్తాం. సోదరి సోదరి మిల్లారా గొప్ప అవకాశము నేడే చూడండి మన ఊరు లక్ష్మీ టూరింగ్ టాకీస్ లో మీ అభిమాన నటుడు ఎన్టీ రామారావు నటించిన నేరం నాది కాదు ఆకలిది ఈ చిత్రంలో మైమరపించే మాటలు రక్తం పొంగే పాటలు భయంకరమైన పోరాటములు నువ్వు తప్పుకరా పిల్లలారా బావి భారత పౌరులారా రెండో రండి నేటి పిల్లలే రేపటి అంతుల్లో పుస్తకాలు లేని అనేక విషయాలు రెండో రండి ఏ మావయ్య ఏమిటి గోళ ఇంటికి రా నాంతో చెప్పి నీ పిచ్చి కుదిరిస్తాను. నా పిచ్చి అంత తేలిగ్గా కుదరదలేవే పిల్ల. నేను గొప్ప సినిమా నటుని కావాలి, నీకు నాకు పెళ్లి జరగాలి, అప్పుడు కుదరాలి మన పిచ్చి. నీ తమ్ముడు లీలలే యశోదాదేవి వెన్నమొక్కలు పెట్టి కృష్ణుని పెంచినట్టు పెంచావు కానీ తమ్ముడిని వాడికి ఇప్పుడు ఊళ్ళు కలిసి ఊరు మీద పడి ఆడుతున్నాడే. ఇంకా ఏం చెయ్యాలి? వ్యధ వేషాలు వేసి చిక్కు లేకుండా ఆ సాగర రాణిగారి గాడిదనెక్కి సవాలు చేసి దాని నడుము కూడా కొట్టాడట. ఆ మల్లయ్య గారి గేదె దీపు నుండి ఆ మైదా పూసి సినిమా పోస్టర్ సినిమా పోస్టర్ అంటే ఇచ్చాడట. నిద్ర లేచిన మొదలుకొని ఎడ్డగారి రాగడాలు వినలేక ఊళ్ళో తలెత్తుకుని తిరగలేక చస్తున్నానే. అవును పాపం పసివాడనే, ఇంకా పళ్ళు కూడా రాలే. రెడీ చేసి ఉంటే ఈ పాటికి ముగ్గురు తిరగకుంటుండేవాళ్ళు. సీత ఏమిటన్నావు? పాపకే పార్వతి, ఆ సినిమా పిచ్చాడికి నాకు తెలియకుండా వాళ్ళ అన్నం పెట్టావో, ముందు ముందు నీ విమకులు స్నానం చేస్తాను. సరేలేండి, ముందు స్నానానికి పదండి. దేనీళ్ళు పెట్టి అరగంట అయింది. అసలు ఊళ్ళు మండిపోతుంటే దేనీళ్ళు పెట్టిందట? దేనీళ్ళు అత్తగారింటికి వస్తూ ఆశ తేకపోయినా తమ్ముడు తెచ్చింది. నా తుంప తెచ్చి గంపకెత్తడానికి నీకు నేను మొగుడు అయితే వాడు నాకు నాకు మొగుడు అయ్యాడే. పోయింది వాడు ఈ గడపలో అడుగు పెట్టాడు. కాకులు సబ్బులు ఎత్తుకుపోవడం, కుక్కలు చెప్పులు ఎత్తుకుపోవడం, అంత అంతా నష్టమే. ఆ సూపుడు తగినట్టు వస్తున్నా. ఏమిటో పాపం బాగా అయిపోయాడు. చూడక, కాకు సబ్బెత్తుకుపోయినా కుక్క చెప్పులు ఎత్తుకుపోయినా నన్ను ఎత్తుతాడు. నేను వాడికి ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చి పంపుతానా? అక్కయ ఆకలి వేస్తుంది అన్నం పెట్టు. అన్నం లేదు. లేదా? లేదు. చేపల కొర ఆసనేస్తుంది. ఏ సీత అన్నం పెట్టు. పెట్టను, పెడితే నాన్న చంపేస్తానన్నాడు. ఏడ్చో, నేనే పెట్టుకుంటా. తల్లి తండ్రి లేని బిడ్డను నోటి దగ్గర కూడా లాగేస్తావా? దువ్వని పిలిచి కుక్కకు పట్టడన్నం పెడతావే, ఆ మాత్రాన్ని కూడా నేను నోట్టుకోలేదా? పోని అమ్మే అయితే అన్నం పెట్టకుండా ఉండేదా? ఎందుకరా, మాటి మాటికి అమ్మను నన్ను గుర్తు చేస్తా. ఇప్పుడు నీకు నేను నోటు చేశాను. మరి చేపల కొర ఉన్నపోతలేదా? ఉందరా? ఉంది. ఇక ముందు నీకు వెన్ను పూస ఉంటుందో ఉండదో నా సందేహం రా. పుడు నీడు లేకుండా ఈ గదిలో పడి చావురా, అప్పటికా నీకు బుద్ధి రాదు. ఈ పోసే ముందంతా నీ నాటకాలు చూస్తాను. అదే నీ అంతు చూస్తారా? అయ్యగారు అయ్యగారు, మన గేదెల్ని కన్నం గారు మనిషి అన్యాయంగా బంధించడంలో తోలేడు. బంధి కలిపేది కానీ వదలంటు అయ్యగారు. అంత మాట అన్నాడా? ఆ సంగతి ఏమిటో నేను తెలుసుకుంటాను. పరవాలేదు. మీ నాన్నగారు కచేరీ దగ్గరికి వెళ్ళారు. ఆయన వచ్చి నెల వాడికి కన్నం పెట్టామా. మావయ్య అంటే నీకు ఎంత ప్రేమమ్మా. వాడిని పుట్టిన బిడ్డ కాకపోయినా నా తోడు పుట్టి
మనసులో ప్రేమ పెట్టాడమ్మా. వెళ్ళమ్మా. పిల్లు ఎవరది? నేను మావయ్య. తలుపుతే ఎలా కాలంగా ఉందా? బయట తాళా వేసి ఉంటే తలుపు నేలా తీసేది? ఆ తలుపు కాదు మావయ్య, కిటికీ తలుపు. ఎందుకు? వెక్కిరించడానికా? కాదు మావయ్య, ఎంత ఆకలిగా ఉన్నావోనని అమ్మ అన్నం పెట్టిరమ్మంది, తీసుకొచ్చాడు. ఆహా, ఎంతైనా అక్కయ్య రక్త సంబంధం, మావదీనిది బాధరైన సంబంధం. మమతనే అన్నంలో మనసునే కూర కలిపి అనురాగమే ఆవకాయ పచ్చడిగా. నాన్న తింటే పచ్చడి చేస్తాడు, తింటావాలిగా? తినను. నిరాహార దీక్ష భూని, స్వాతంత్రం కోసం ఇక్కడే ప్రాణాలు విడిస్తాను. పొట్టి శ్రీరాములంత గొప్పవాడు పోతావు, తినకపోతే పో. నీకోసం తింటాను, కానీ ఎలా? కంచం లోపలికి రాదు, మూతి బయటకు పోదు. కొనే ఒక పంది ఏంటి కలిపి ఆ అక్కర్లేదులేపా. మావయ్య నీ కలిపి పెడతాగా. ఏంటిది? అందుకే నిన్ను పాపం అనకూడదు, పొట్లం కట్టి లోపల పడేస్తాను. అంత పని చేయకు, ఏదో మేనగల్లో కదా అని తరతమాడు. తిను. ఆహా, ఏం రుచి ఏం రుచి! అసలే మా అక్క చేతి వంట రుచి. నీ చేత్తో కలిపి నోట్లో పెడుతుంటే ఇంకా రుచి. రుచి మీద రుచి, ఒకటే రుచి. మావయ్య నీకు అసలు బాధ నీకే లేదా? నవ్వరవే గాని నువ్వు కంట తడి పెట్టవు ఎప్పుడూ చూడలేదు. నిజంగా నువ్వు అదృష్టవంతుడు మావయ్య. నా అదృష్టాన్ని ఇప్పుడేం చూసావు? పెళ్లి గాని చూద్దు గాని. ఏదడ్వాన్స్ కావాలా? ఏది కళ్ళు మూసుకో గట్టిగా. అబ్బబ్బ ఎంత ఏని ముద్దు! అరే రే రే, ఏం ముద్దు! ఆహాహా, ఎంత బాగుంది! హలో హలో, నేనే రాంబాబునే. ఎవరది? నేను రా బోటప్పాయిని. ఒక డబ్బా నువ్వంట్రా, ఏంటి సంగతి? నిన్న సాయంత్రం మన అనుకున్న ప్రకారం ఈ రోజు భూ కైలాస నాటకం డ్రామా రిహార్సల్ ఉంది. మరి నువ్వేమో మరి నువ్వేమో మరి నువ్వేమో చెప్తావరా? ఎందుకురా కంగారు, మీరన్నీ అక్కడ రెడీ చేసి పెట్టండి, అటు ఆయన కరెక్ట్ గా నేను అక్కడికి వచ్చేస్తాను. లాగేరా డబ్బా. లాగేస్తున్నా. నువ్వు మాట్లాడతాను. అంతా శ్రద్ధగా వినండి. రే, తొమ్మిది కూడా కాలేదు, ఎలా అయితే మీరే నాటకాలు ఆడతారా? ఇది భూకైలాసలో ఆఖరి ఘట్టం. రాక్షసేశ్వర రావణాసుర రంగ ప్రవేశం చేయారా? కట 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 అన్ని కట కటాలు ఎందుకురా, ఒకటి చాలు. కట కట, ఏమాశ్చర్యము ఏమాశ్చర్యము, ఇంత లింగము ఎంతైనది! హౌరా హతవిధి ఏమిది? లింగం అన్నవేగా అన్న, నువ్వు చేసుకోరా. అహో, ఇది పాతాల లోకమునకు పాతుకుపోలేదు కదా. హౌరా, బొజ్జ గణపతి బుజ్జిపారుని వేషమున వచ్చి నన్ను ఎంత మోసగించినాడు! హస్మదీయ మాతృశ్రీకి ఏమని సమాధానము చెప్పగలవాడను? పురహరగిరి సంచాలన వర బలుండైన ఈ దశకంధరుడు దర్పముడిగి మరలిపోవుటయా! బా, కరకరకరమని బొరుగులు నమిలినట్లున్నదరా, చెప్పుము రాడింపకా, చెప్పుము. భవా శివా, అటు సూర్యుడిటు పడిచినను, ఆ చంద్రుడూడి ధరాతలమున పడినను, నిన్ను పెకలించి ఆ లంకలో నాటెదనుగాక. పీకరా పీకు, పీకమన్నది ఏంటి రక్కదరా? శివలింగం పీకు. జై పరమేశ్వర. పీకు పీకు, పార్వతీపతి పేగమని మీరే కదా చెప్పింది. లేదా ఏ మనుషుల కోసం ఏడిస్తా, తీసేయటమేనా? వచ్చింది నేనేం చేయను. కదే మారిపోయిందిరా. ఈ రేపు ఈ సంగతి కరణం గారికి తెలిస్తే తెలిస్తే అంతే. పొద్దున్న ఎవరయ్యా అదే ఏదో కొంపనట్టు పోయినట్టు. ఎవరా? కళ్ళు తెరిచి బాగా చూడవయ్యా, ఈ ఊరి కరణాన్నయ్యా. కాదని ఎవరన్నారయ్యా? అసలు సంగతి ఏమిటో చెప్పు. నా కరమ గాలి
సంతానం కోసం 4000 రూపాయలు ఖర్చు పెట్టి శివలింగాన్ని ప్రతిష్టాపన చేస్తే దాన్ని కాస్త లాగిపారేస్తారయ్యా. ఏమిటయ్యా నువ్వు అనేది? ఏమిటా? మీ ముత్తులో బావమతి చేసిన ఘనకార్యమయ్యా. ఆ శివాలయంలోకి కులతీరథములను వెంటేసుకొచ్చి వ్యధవేషాలు వేసి నా శివలింగాన్ని లాగిపారేశాడయ్యా. నోరుండు కదా ఊరికే పారేసుకోవద్దు. ఏ పరిస్థితుల్లోనూ మా వాడు మీ శివలింగాన్ని లాగి పారేయలేదు సరికదా? వాడు దాన్ని తాగను కూడా లేదని నేను రుజువు చేస్తానయ్యా. రుజువు చేస్తావు? రుజువు అవునయ్యా. ఇది చెయ్యి చెయ్యి. రుజువుకి సంబంధం ఉంది. పట్టు పట్టు పట్టు. తప్పు పని చేశాడని స్థానం కొట్టి చెవులు మూసి గదిలో వేసి తాళం వేశానయ్యా. ఇంకా ఈ ఊళ్ళో ఏం తిరిగినా వాడు చేసినట్టేనా? చెప్పయ్యా చెప్పు. ఏంటి బావా ఏమైంది? చూడవయ్యా పాపం ఎంత నీరసంగా ఉన్నాడో వాడు. ఏం జరిగింది కర్ణం గారు? నా శ్రాద్ధం జరిగిందని ఆయన. నువ్వు బుద్ధిమంతుడివే, నువ్వు చాలా మంచివాడివే. ఏ గాడిది కొడుకు నా శివలింగాన్ని లాగేశాడో వాడు పొట్ట పగిలి పురుగులు పడి మరి తస్తాడయ్యా. ఎవరో పాపం తిట్టకండి. తిట్టాలా వాడి పళ్ళు రాలగొట్టాలా? ఆయన వాడిని కదయ్యా. నా పళ్ళు నేను రాలగొట్టుకోవాలి, నేను రాలగొట్టుకోవాలి. ఇక్కడ కాదు, మీ ఇంటికి వెళ్ళి రాయితో కొట్టుకోండి. మా ఇంటికి వెళ్ళి రారా. ఒక్కసారి తప్పు చేస్తే జీవితాంతం వారి ఎంత భరించాల్సి వస్తుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని బతుకు. అలాగే బావా. ఏమండి ఈ పూట కూరలేం లేవు, చెట్టెక్కి ఒక సరకాయ పోయింది. బుర్రవల కుక్కర గురించి రెడ్డి తానే మురిగాడట. ఉండాలి కానీ తమ్ముడు పోయిన ఓ ఒక చిన్న పదికాయలు వచ్చేస్తాను. పదింటుకురా, ఒక్కటి చాలు. వీడొకడు ప్రతీది అతి. చిర్రెక్కి వెర్రిగా అరిచాను. చెట్టెక్కి ఏటేటో చూశాను, చిర్రెక్కి వెర్రిగా అరిచాను. అది చెప్పకపోతే మనసు నిలబదు, చెప్పబోతే మాట దొరకదు. చూసింది కళ్ళల్లో దాచుకో, దాచింది గుండెల్లో చూసుకో. అప్ప బోలప్ప బోవో పూల కుప్ప మాయప్ప కూతురా.
పూసిన పువ్వే వేరు. ఆ పువ్వు పూసింది ఎందుకో, అందాలో దాచింది ఎవరికో. పడుచు తుమ్మెద పరుగులందుకే, బిడియమెందుకే, గడుసు అమ్మడు గడుసు అమ్మడు. మాయప్ప కూతురా నువ్వా? ఏంటి బా, ఏం చేశాను? అబ్బే నువ్వేం చేయలేదురా, నువ్వు చాలా బుద్ధిమంతుడివి, వట్టి అమాయకుడివి. కానీ నిన్న రాత్రి గదిలో పెట్టి తాళం వేస్తే పెంకులు ఉడదీసి పారిపోయి కరణం గారు సంతానం కోసం పెట్టించిన శివలింగాన్ని పెరికి పారేశావు. అంతేరా, ఇంకంతకన్నా నువ్వేం చేయలేదు బాబట. బావా నన్ను క్షమించు బావా, నేను ఇంకెప్పుడు తప్పుడు పనులు చేయను బావా. నువ్వు చెప్పినట్టే వింటాను బావా, నాకు నిజంగా బుద్ధి వచ్చింది బావా. మా అక్క మీద ఒట్టు, నీ మీద ఒట్టు, రేపు నుంచి నువ్వేం చెప్తా చేస్తాను బావా. రేపటి నుంచి కాదురా, ఈ రాత్రికే నువ్వు పొలం వెళ్ళి కుప్పలకి కుక్క కాపలా గాయాలరా, కుక్క కాపలా. ఎవరు రాజే? ఏమిట్రా అందరూ ఇలా కట్టుకొచ్చారు? రాకి తావమంటావరా? రిహార్సల్ చేసి నటన నరాల్లో జీర్ణించిపోయింది. నటన నాకెక్కడా మనకి వచ్చి రావట్లేదురా, వద్దులే. అలా అనకురా, కళ అనేది రెండు తలకాయల పావు, అది ఎంత చంపినా సావుదరా. నిజమేరా, కానీ మన ఆనందం మరొకరికి అపకారం కాకూడదుగా. ఈరోజే ఈ పిచ్చి మానేస్తానని మా బావకు మాటిచ్చాను. మాటిచ్చాను నిజమేరా, కానీ నిన్ను చూస్తుంటే కాటి సీన్లో హరిశ్చంద్రుడు గుర్తుకొస్తున్నాడు. ఏది ఆకర్షణలో పద్యం పాడి వినిపించు. అవును రాంబాబు, మళ్ళీ నువ్వు చేసేది లేదు, చూసేది లేదు. వద్దురా. ఎక్కడి ఇల్లాలు, ఎక్కడి పిల్లలు, అంతా బుద్భుత ప్రాయం. మాయామోహ జగంబ నిత్యమని, మాయామోహ జగంబ నిత్యమని సంభావించి మూర్ఖంగునన్ తన ఇల్లాలు పిల్లలని ఎంతో అల్లాడిన ఈ శరీరం ఇప్పుడిటు కట్టెలు కాలుచో ఆ ఇల్లాలును రాదు పిల్లలను తోడై రారు రక్షింపగా. చూస్తారేవిరా, చెప్పండి. ఏడాది పుడుకునా పెళ్ళం కట్టలతో పాటు శ్రమంతో అడ్డిపోలైపోయి నోటి కడుపుడు మట్టి పారైపోయి. నీ రాంబాబు దయవల్ల నీ కుప్పలతో పాటు బా కుప్పలు కూడా తగిలేడిపోయాయి. కుప్పలు తగిలబడిపోయినాయి. మా రాంబాబు తగిలిపెట్టారు. వాడు పెరిగింది కాక ఊళ్ళో పిల్లలందరినీ చెరదీసి చెరగొట్టి మా నోడలో బతికొచ్చాడు. అవునయ్యా, రాష్ట్ర కుప్ప కాపలా కానీ ఎన్ని వాళ్ళు ఎదవ అర్థం పడతానే నాటకాలని మా కుప్పలు కూర్చారు. ఆ రోజు వచ్చిన నష్టం నా ఒక్కడదే కాబట్టి డబ్బు పారే తప్పించుకున్నాడు. ఇప్పుడే సమాధానం చెప్తారు. ఈ రోజు వచ్చింది ఒక్కడే కాదు, ఊరికి ఊరంతా ఏకమై వచ్చి అడుగుతున్నారు. ఈ నష్టానికి పరిహారంగా నీ ఇల్లు వాటి అన్ని కడతావు, లేకపోతే ఆ రాంబాబు గాని ఈ ఊరి నుంచి బయటికి తగినేస్తావు.
చెప్పు. పలంచుకుని నిలబడితే సరిపోదయా, మర్యాదగా సమాధానం చెప్తావా, లేకపోతే మీ అందరినీ కలిపి పోలీసులు కప్పి చెప్పంటావా? అక్కర్లేదు. నేను చేసిన నేరాన్ని శిక్ష నేను అనుభవిస్తాను. అవునక్కయ్య, ఊరందరికీ బరువు ఇక్కడ బ్రతికే కన్నా దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. బావా, ఇంతకాలం నీ మనసును ఎంతో బాధ పెట్టాను. నా వల్ల నీవు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. బతికి బాగుంటే మళ్ళీ వస్తాను. నీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను బావా, తప్పకుండా తీర్చుకుంటాను. వస్తాను అక్కయ్య, వస్తాను. ఒక్కొక్కప్పుడు విజయన్నయ్యం అపకారంగా కనిపించిన ఉపకారానికి దారితీస్తుంది. ఎక్కడున్నా వాడు బాగుపడాలని భగవంతుని ప్రార్థించడం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు పార్వతి, ఏమీ లేదు. చిన్నాళ్ళు కళ్ళున్నవి కలగనటానికి అనుకున్నాను, కానీ కన్నీటికి కూడానని ఇవాళే తెలుసుకున్నాను. ఏడవకు సీత, ఏడవకు. మావయ్య దగ్గరున్నావు కాబట్టి కన్నీళ్లు తుడిచావు, రేపు నువ్వు నాకు దూరంగా ఉన్నప్పుడు వద్దంటే కళ్ళు ఏడవడం అనుకుంటాయా? సీత ఒకటి మాత్రం గుర్తుంచుకో, నీ కళ్ళలో ఉన్న నా రూపం నువ్వు కన్నీరు పెట్టే కొద్దీ కరిగిపోతుంది. బాధపడకు సీత, బాధపడకు. మావయ్య ఉన్నట్టుండి ఎక్కడికని వెళ్తావు? రాత రమ్మన్న చోటు. అలా అనకు మావయ్య, నిన్ను సినిమా పిచ్చోడని ఎక్కించిన వాళ్ళందరి నోళ్ళు నువ్వే మోయించాలి. నువ్వు మద్రాసు వెళ్ళాలి, గొప్ప నటుడు కావాలి, అయి తీరుతావని నా మనసు నమ్మకంగా చెప్తుంది మావయ్య. నీకైనా ఆ నమ్మకం ఉంది అంతే చాలు, నీ ఆశయ నా ఆశయానికి శ్రీరామ రక్ష. నువ్వన్నట్టు పెద్ద పేరుతో అంతకన్నా పెద్ద హోదాతో తిరిగి వస్తాను, పది మందిలో నిన్ను నాదాన్ని చేసుకుంటాను సీత, నాదాన్ని చేసుకుంటాను. వస్తాను, వెళ్ళొస్తాను. అర్థం పెట్టదుగా, ఇది చూసుకో, ఇది నీ సొమ్ము. నేనే నీ సొమ్మైనప్పుడు ఇది ఒక లెక్క సీత. అవును మావయ్య. రాంబాబు, రాంబాబు. వెంకయ్య మీకోసమే బాబు ఈ సంచి, ఈ డబ్బు అమ్మగారు మీకు ఇమ్మన్నారు బాబు. అలాగే వెంకయ్య, వస్తాను. మీరు వచ్చేదాకానే ఉంటానో లేదో బాబు, ఎక్కడున్నా మీరు చల్లగా ఉండాలి బాబు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు వెంకయ్య, వస్తాను. అట్లాగే. ఎందుకైనా చంపుతారు, రిక్షా ఇరికాక విశాలమా? నేను సినిమా నటులు ఇల్లు చూడాలని తెలుసా? తెలుసు. నీ తెలుగు వచ్చా? వచ్చు. 10 రూపాయలు ఇస్తావా? 12 ఇస్తాను. అయితే వేసుకో. భాషగానే ఇక్కడ పెద్ద చిక్కు. అది తెలియని వాళ్ళు పట్టుకోవడమే పెద్ద ట్రిక్. ఏమైనా తెలివి వచ్చినాడు నువ్వు జరగటం నా లక్. మాటకాడివే. ఏమన్నా ఇప్పుడు ఏమంటుంటే? అరే చూడు తమ్ముడు, ఇది మంగళగిరి కాదు మదనపల్లి, అంతకంటే కాదు. నీ అదృష్టం బాగుండి నాకంట పడ్డావు, లేకపోతే ఎంత ఉన్నవాణ్ణైనా లేనివాణ్ చేసి పంపిస్తారు. ఇక్కడికి 12 సీ వస్తుంది, అదెక్కి టీ నగర్ లో దిగు. సినిమా యాక్టర్లు ఇళ్ళన్నీ టీ నగర్ లోనే ఉన్నాయి. అలాగే, ఎంత మంచివాడవే నువ్వు. ఈ భాగ్యానికి 10 ఎందుకు? 1 రూపాయి ఇస్తే చాలు. తీసుకో. వస్తా.
సహోదరులు కొందరిని చూశాను. అల్లు రామలింగయ్యను కూడా చూశాను. చూసా వాణిశ్రీని వాహిని స్టూడియోని కూడా చూడాలని ఉంది. ఎంతవరకు వీలవుతుందో తెలియదు. నాకు ఒక అడ్రస్ ఏర్పడ్డాక మరలా నీకు జాబు రాస్తాను. అక్కా బావలను వెంకయ్యను కూడా అడిగినట్లు చెప్పవలను. ఇంతే సంగతులు. ఇట్లు నీ ముద్దుల. చాలా దూరం నుంచి వచ్చాను. కొంచెం లోపల పనే షూటింగ్ చూడాలి. అయ్యా ప్రొడ్యూసర్ గారు, ముహూర్తానికి టైం అవుతుంది, షూటింగ్ మొదలు పెడదామా? అలాగే డైరెక్టర్ గారు, ఇదే ఆలస్యం. అయ్యా రంగారావు గారు, ఆర్ యూ రెడీ? రెడీ సార్. ఒక మానిటర్ చూద్దామా? ఓకే. ఎవరు బాబు కవి? ఓ నువ్వా? బాగున్నా? బాగున్నాను సార్. వీఆర్ రెడీ సార్. యాక్షన్! రైతు బిడ్డవి. అవును సార్. కాలే కడుపుతో ప్రేమ కవిత్వం రాశావు. అసలుని మరీ రాశాను సార్. పువ్వు గురించో పుప్పొడి రేణువు గురించో ప్రేయసి గురించో ప్రియురాలి హృదయాన్ని గురించో కాదయా నువ్వు రాయాల్సింది. రైతు బిడ్డవి, రైతే దేశానికి వెన్నుముక. అలాంటి రైతులకు పాపం చివరకు వెన్నుముకలే మిగిలిపోతున్నాయి. దేశం మొత్తానికి తిండి పెడుతున్న ఆ చేతులకు తినబోతే మట్టి అంటుకుంది. ముందడుగేయాల్సిన ఆ పాదానికి పేడంటుకుంది. అలాంటి కష్టజీవుల కాలే కడుపుల కన్నీళ్లను నీ కలవ నుంచి కార్చి కవిత్వం రాయవయ్యా, కవి అనిపించుకుంటావు. గెట్ అవుట్! గుడ్, వెరీ గుడ్. అయ్యా ప్రొడ్యూసర్ గారు, టేక్ కేర్. బాబా పూలమాల. అయ్యా మంత్రి గారు తమ చేతితో క్లాప్ కొడితే. ఓ వెరీ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, వీఆర్ రెడీ. సైలెన్స్! స్టార్ట్! ప్రజాచిత్ర వారి కష్టజీవులు మోస్తుంది సార్. సుమాంటు మహోత్సవం సాధిస్తే ఎవరాడా? నా పేరు రాంబాబు అండి. ఆంధ్ర నుంచి కొత్తగా వచ్చారండి వేషాలు ఎక్కడని. మీ సినిమా కూడా చూస్తుంటాయండి. చూడు రాంబాబు, ఒకప్పుడు మేము కూడా ఇలాగే కష్టాలు పడి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం. ఎందుకైనా మంచిది, అడుగడుగున ఎదురు దెబ్బలు ఎదురయ్యే ఇండస్ట్రీ ఇది. కాస్త కండల పెంచి ఎదురు దెబ్బలు తట్టుకోవచ్చు. చూడు సుందరం అమాయకుడులా ఉన్నాడు, చేతనాయక సాయండి. అలాగే సార్. నేరులో పడ్డావు కదా, ఈత దాని అంతటా అదే వస్తుంది. విష్ యూ బెస్ట్ ఆఫ్ లైఫ్. చిన్న పనిపడి వచ్చాను. ఇతను మీలాగా ఒక కళాకారుడు, నటుడు కావాలని మద్రాసు వచ్చాడు. పేరు రాంబాబు. నమస్కారం. నమస్కారం అండి. ఇతను? నా పేరు రవి. నేను చచ్చేలోపు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కావాలని ఆశ. ఇతను? నా పేరు ఆనంద్. నేను ఒక బాబుని. సినిమాలో మాటలు పాటలు రాయాలని 3 సంవత్సరాల నుంచి ఖాళీ బర్పం కట్టి తిరుగుతున్నాను. నా ఆశ ఎప్పుడు నెరవేరుతుందో ఆ భగవంతుడికి తెలియదు. నా పేరు గోపి. ఈ మిత్రుల్లో నేను ఒకని. మనస్సులో చాలా కోరికలు పెట్టుకుని మద్రాసు వచ్చాను. కాల ప్రవాహంలో బ్రతకాలి గనక చావలేక బ్రతుకుతున్నవాడిని. అవునరా, కష్ట సుఖాలు తెలుసున్న మిత్రులు మీరంతా. కనుకనే దిక్కుతోచక బాధపడుతోన్న ఈ అబ్బాయిని మీరు ఒకడిగా చేర్చుకుంటారని నమ్మకంతో తీసుకొచ్చాను.
సినిమాలో చేరాలనే వచ్చావా నాయన? అవునండి. బాబడాలేనా? అదేమిటండి? ఎవడో చచ్చినట్టు నీకు ఇష్టం లేకపోతే చెప్పండిరా, అది వేరే దారి చూపిస్తాను. ఇష్టం లేకరా నాయన, చెప్పరా? చెప్పు. చెప్తారా నాయన? చెప్తా. ఇది హంగుల వలరా నాయనా, నవరంగుల కలరా నాయనా, పిచ్చి నాయనా. ఇందులో పడ్డవాడు తేనెలో పడ్డ ఈగరా నాయనా. బాబు చిట్టే ఎందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు, నువ్వెందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు, ఎందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు, నువ్వెందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు. వెనక్కి వెళ్ళే మార్గం తెలియక మాలో మేమే ఏడుస్తుంటే, వెనక్కి వెళ్ళే మార్గం తెలియక మాలో మేమే ఏడుస్తుంటే, ఎందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు, నువ్వెందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు. హంసల్లాగా వచ్చాము, కాకుల్లాగా మారాము, కాకా మాత్రం నేర్చాము, బాకాలెన్నో ఊగాము, కాకా మాత్రం నేర్చాము, బాకాలెన్నో ఊగాము. అందితే జుట్టు పట్టాం, అందకుంటే కాళ్ళు పట్టాం, గుట్టకు పొట్టుకు రాటని కొడుతూ వచ్చిన చోటే ఉన్నాము నాయనా. ఎందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు, నువ్వెందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు. కట్టు బొట్టు చుట్టు కళ్ళు ఒళ్ళు పళ్ళు అన్నీ ఇక్కడ పెట్టుడు సరుకే, గ్లామరు మేకప్ కుడిచే వరకే. టాలెంట్ ఇక్కడ పనికే రాదు, మంచితనానికి చోటే లేదు, దినదిన గండం నూరేడాయుష్ సినిమా అన్నది అంటు వ్యాధిరా నాయనా. ఎందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు, నువ్వెందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు. ఎలాగో వచ్చేసావు గనక, ఏదే నేను చెప్పేది శ్రద్ధగా విను. చిరిగిందైనా చీకే వెయ్యి, సత్త మనుషులకు పార్టీ ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ ఎప్పటికప్పుడు మోసేసేయ్, ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ ఎప్పటికప్పుడు మోసేసేయ్. కడుపులోన ట్రాజిడీ, ముఖంలోన కామెడీ, దీనికి లేదు రెమెడీ, ఇది విధికి నీకు వింత కబాడి నాయనా. ఎందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు, నువ్వెందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు. వెనక్కి వెళ్ళే మార్గం తెలియక మాలో మేమే ఏడుస్తుంటే, ఎందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు, నువ్వెందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్కు. ఇది ఏమైనా ఇల్లు వస్తున్నారా? చేప మార్కెట్ వెళ్తున్నారా? అదేవిటండి,
దేవుని దయ వల్ల నాకు మంచి స్నేహితులు దొరికారు. నేను వాళ్ల గదిలోనే ఉంటున్నాను. రేపటి నుంచి వేషాల కోసం గట్టిగా ప్రయత్నిస్తాను. ఏమిటమ్మా ఈ దుప్పట్లు ఈ దిండ్లు ఎంత గందరగోళంగా ఏంటి అంతా సర్దు విడ్డి సర్దుతావా సర్దుకో వాడి గురించి ఏమైనా తెలిసిందా వాడేవాడు అదేనండి మా తమ్ముడు గురించి ఓ మీ తమ్ముడా నాకేం తెలుసు ఎక్కడున్నాడో ఏమైపోయాడు చూసారా వాడి కోసం కంటి తరపెట్టే అక్కమ్మని కూడా మర్చిపోయాడు పోయి ఒక జాబు ముక్కను రాయకూడదు వాడు మనకెందుకు రాస్తాడే ఏమ్మా రాస్తాడులేనన్నా మావయ్య ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు రాజయ్య బాబు మీరు మా ఇంటికి నీతో పనిండి వచ్చాను రాజయ్య నాతో తమకు పనే ఉంటుంది బాబు ఏమి లేదు ఎక్కడి నుంచైనా మా ఇంటికి ఉత్తరాలు వస్తే నేనే స్వయంగా వచ్చి తీసుకుంటాను ఒకవేళ ఇక్కడి నుంచి మా అమ్మ ఎవరికైనా ఉత్తరం రాస్తే అది నాకు తెలియకుండా వెళ్ళడానికి బాబుగారు అలా చేస్తే నీకేం ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను రాజయ్య ఆ సినిమా పిచ్చోడున్నాడే అదే నా బావ మరి వాళ్ళు నా కూతురు పూర్తిగా మర్చిపోవాలంటే వాళ్ళిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరగకూడదు అంతకంటే వేరే మార్గం లేదు దీనివల్ల నా కూతురు భవిష్యత్తు బాగు చేసిన వాడు అవుతాం ఈ ఒక్క ఉపకారం చేయి రాజయ్య అలాగే బాబు మా చూపులు కలిసినప్పటి నుంచి నేను వేణువైతే ఆమె నాదం ఆమె కావ్యమైతే నేను కవిత ఒకరినొకరు కలుసుకోలేదు కానీ కళ్ళతోనే ప్రేమించుకున్నారు అలాగా చిన్న రిక్వెస్ట్ రా ఏమిటది కొంపదీసి నీ ప్రియురాలికి రాయబారం పంపవు కదా చచా ఇంతవరకు ఈ విషయం మన వాళ్ళకు తెలియదు దయచేసి కొంతకాలం తెలియనీకురా నా ఆరాధన ఆవేదనగా మారుతుందేమో అని నా భయం రా అర్థమైందిరా మాటలు అల్లటం నాకు చేత కాకపోయినా అల్లుకున్న మనసుల గురించి నాకు బాగా తెలుసు కానీ నాదొక చిన్న సలహా ముందు మనం ఇచ్చిన పని ఆ తర్వాతే ప్రేమ కవిగారు ఇప్పుడు మనం ఎక్కడున్నామయ్యా శ్మశానంలో చనిపోయిన బిడ్డను పూడ్చడానికి తండ్రి స్వయంగా గొయ్యి తీశాడు శ్మశానము గొయ్యి ఇది పెద్ద డైరెక్టర్ చేసే పనే నో ఐ వాంట్ షూట్ బిడ్డ తెచ్చాడు సార్
అవి ఆనందరావు గారు మీకోసం అబ్బబ్బబ్బ చంపేస్తున్నారయ్యా రమ్మన్న నమస్కారం అండి ఓ నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం కథలు ఏమైనా తీసుకొచ్చారా కథలనేవి తెస్తే వచ్చేవి కావు తెచ్చినవి అడిగిన వాళ్ళందరికీ నచ్చేవి కావు పోనీ కావ్యాలు ఏమైనా రాశారా కాగితం మీద రాయలేదండి పిచ్చివాళ్ళ చిత్రసీమ అనేది ఒక సుడుగుండం ఇక్కడ దగ్గర గంటకు నువ్వు లాయిస్తూ అండగంటలు లేకుండా ఎండమాలను అడుగు పెట్టకూడదు ఏమిటా నువ్వు నవ్వు కాదండి ఎడారిలోపు లేకపోతే ఏమిటండి మాటలు బతికేవాడికి మీరు నాకు మాటలు నేర్తారు రావయ్యా రా బాయ్ కాఫీ ఆ కోబోయే ముందు ఏదో అన్నావే మళ్ళీ అను రాసుకుంటాను స్వీట్ వర్డ్స్ కెనాట్ బి రిపీటెడ్ తీయ తీయని మాటలు తిరిగి తిరిగి చెప్పి మాట ముందు కాఫీ తీసుకో కాఫీ ఇచ్చినా కనినిచ్చినా వద్దనకూడదన్నారు తీసుకుంటాను అబ్బా అబ్బా వస్తానండి ఇదిగో అప్పుడప్పుడు వచ్చిపోతుండు ఎందుకు కాఫీ ఇచ్చి డైలాగ్ కాఫీ కొడదామనా అబ్బా 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 ఇది గొప్ప మాటే మరీ అంత పొగడాల్సింది ఏం లేదులే యా ఊరుకవయ్యా ఎప్పుడైనా నీ జన్మలో ఇంత మంచి మాట రాసావా మీరు రాయనిస్తే కదా మీరు చెప్పడం నేను రాయడం సరిపోయా నమస్కారం అండి నమస్కారం ఏమిటి నేను ఒక నటునండి ఏదైనా వేషం ఉంటే పాపం అదేమిటండి అలా అంటారు ఇదిగో అబ్బాయ నాకు తెలియక అడుగుతానా వీధి భోగకం వాళ్ళ ప్రతివాడు వచ్చి ఏ నరగాలు ఏం తేరగలు ఎట్నయ్యా పెద్ద పెద్ద అల్లం పెట్టి తీస్తుండే దిప్పే మాకు ఏందిరా డబ్బులండి పొద్దునే 50 రూపాయలు ఇచ్చాను అయిపోయా అయిపోయాయండి కవి గారికి పలరసం కావాలట ఈయన రాస్తే ఒక రసం అనదు పొద్దు నుంచి 10 రకాల రసాలు రాయేశాడు నువ్వు పోయి అలా ఒకసారి పాండే బజార్ పోయి చూడు నీలాంటి వాళ్ళు కూటికి గుట్టికి లేక ఎలా మాట్లాడుతున్నారు తెలుసుద్దాయా అది కాదండి ఏదైనా చిన్న వేషం ఉంటే లేవయా వేషం ఇచ్చారా అనుకో అది ఇంటికి పోలేక ఇక్కడే బతకలేక రెండింటి చెట్ట రేవలా తేరవుతావు ఇంటికి వచ్చి సావుగానే నేను మాట చెబుతాను నేరు ఇంటికి పోయా సార్ పాలకి లేకపోయా అర్జెంట్ పని ఉంది ఇదిగోనండి మీ బండి కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి అదింటిరా గోపి నీ చేతిలో ఉన్న బండి కరెక్ట్ గా రాదనే అనుమానమే లేదు ఏంటి ఆ బండి కందలాడు తీసుకొచ్చావు కళ్ళు తిరుగుతున్నాయండి ఒంట్లో ఏం బాగాలేదు అరే ఇదిగోనండి మీ బాడుగా వస్తానండి క్షేపానికి బుకింగ్ వచ్చింది ఈ రోజుల్లో నన్ను ఎవడ బుక్ చేసుకునేది మా అమ్మాయి పురుడుకు వస్తుంది ఈ రోజు కూడా ఉత్తరం రాలేదా బాధపడకురా తపన తపస్సు రెండు ఒకటి అవి ఏనాటికైనా ఫలించక ఆ సినిమా పిచ్చివాడు మళ్ళీ తిరిగి వస్తాడని ఆశపడుతున్నావా చూడు పురుషయ్య ఇంతవరకు ఎంతో మంది వెళ్ళారయ్యా కానీ బాగుపడి తిరిగి వచ్చిన వాళ్ళు తారదయ్యా తారదు అవునమ్మా మన మాట నమ్మమ్మ నేను తెచ్చిన సమర్థాన్ని ఖాయం చేసుకోమ్మా ఏమిటమ్మా ఆ కురానికి ఏమిటి లోటు బుద్ధిమంతుడు అందగాడు మీరు హోదాకి తగినవాడు పద్మలో బిగ్నెస్ చేస్తున్నవాడు పైగా అత్తామామ ఆడబిడ్డలు కోరలేదు అలాంటి సంబంధాన్ని వదులుకుంటే మీకు సంబంధం దొరకటం కష్టం ఆ పైన మీ ఇష్టం చూడండి ఒకసారి ఇలా వస్తారా చూడండి నిర్ణయం తీసుకున్న ముందు ఒకసారి బాగా ఆలోచించండి ఎందుకు తొందరపడద్దు నమ్మని చెప్తాను మనసులు మమతలు అంటూ ఈడొచ్చిన ఆడపిల్లను ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది దీన్ని వదులుకుంటే మళ్ళీ ఇంతకంటే మంచి సంబంధం తెచ్చుకోలేదు పోనీ ఒకసారి మాట్లాడుతుంటే మునిపోయి ఉంది ఇక ఈ పూట పస్తేనా కాకి ఇంకేముందిరా ఉన్న వాచ్లు కూడా అమ్మేశాం కదా ఇక మనం ఫుడ్ మంచిగా అలా ఆకరా నేను తెచ్చా నేను తినాలి రా మీరు తినండి తినండి రా నువ్వు తినరా నేను తినేది మీకు తెచ్చాను రా ఇంకా పడుతున్నా ఉన్నాడు
డాక్టర్ గారు పర్వాలేదు, కానీ ఇతడు తిమితిని కనీసం వారం రోజులు అయినట్టున్నది. దానికి తోడు శ్రమ ఎక్కువై నర్వస్ డిప్రెషన్ ఏర్పడింది. భయం లేదు, మందు తీసుకుంటే త్వరలో కోలుకుంటాడు. టీ తీసుకొచ్చాను. వెరీ గుడ్, వేడి వేడిగా టీ ఇవ్వండి. వెంటనే ఈ మందులు వాడండి. డాక్టర్ గారు ఈ మందులు సుమారు 50 రూపాయలు అవుతాయి. 50 రూపాయలు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలన్నా నీ ఆలోచన? నా పార్కపు నమ్మర్ ద్వారా నా పార్కపు నమ్మర్ వద్దురా. ఆ కళాన్ని నీకు ఎవరు ప్రజెంట్ చేశారు? పైగా కవనే వాడు కళాన్ని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదురా. హార్మోనియం లేకపోయినా నా గొంతు పాడుతుందా? కానీ వీడు లేకుండా మనం బ్రతకలేము. నా హార్మోనియం అమ్మేస్తాను. రవి, నువ్వు ఆ పనిచేసావని తెలిస్తే వాడు జీవితాంతం కుమిలిపోతాడు రా. మీరెవరో ఏమీ నమ్మవసరం లేదు. మీరు దగ్గరుండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఉండుయా ఉండు అలవాటు. అవును, సుఖం అంటున్నావేంటి? మన దగ్గర 7-8 బళ్ళున్నాయి. బళ్ళా? అంబాసిడర్, పిఎస్, మారిస్ మైనర్, ఇంపాలా, జంపాలా, అన్ని 79 మోడల్సే ఉన్నాయి. కావాలంటే వెళ్ళి చూసుకుంటారండి. వద్దయా. అలాది వెళ్ళి వచ్చేటం ఎంత బిల్డ్ రావాలి? వద్దయా. ఇదిగో నా మాటను ఇదిగో రేషాబాయ్ ఆగు. వద్దు బాబు. నా మాటను అది కాదు. నా కొడుకయ్యా. ఏమయ్యా? నా కొడుకు. కూర్చోవయ్యా. నువ్వు పనవయ్యా. సరిగా కూర్చోవయ్యా. అసహ్యంగా ఉంది. ఆపోయ్ ఆపు. సుఖం వచ్చింది. ఆపు. ఓల్డాన్ ఓల్డాన్ ఓల్డాన్. ఇతనితో పాటు పిఎట్ నుంచి పంపిస్తాను. ఎక్కించుకోండి. పదవయ్యా పద. కూర్చో. ఇదిగో కొడుకు. ఏ రిక్షా, నేరుగా సంతోష్ లాడ్జి కొట్టు. పద. Get down.
చూడండి, నా కార్ చెడిపోయింది, అందువల్ల మీ రిక్షాలో డ్రాప్ చేస్తారా? రండి. చూడండి, వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా తిరగటం ఎంత ప్రమాదమా? కంపే మునగదులండి, ప్రాణమైనా వదులుకుంటాను గాని వాళ్ళకి మాత్రం దక్కేదాన్ని కాదు. పనేయండి. ఆపండి 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 ఆపండి. వంద రూపాయలు చిల్లర లేదు. నేను చిల్లర మనిషిని కాదండి, కావాలనే ఇచ్చాను. ఇచ్చారు కదా అని పుచ్చుకునే అలవాటు నాకు లేదు. రిక్షా కూలీ 3 రూపాయలే. ఓ, ఇజ్ ఇట్? మీ పేరు? రాంబాబు. రాంబాబు. స్వామి, మా గోపిని త్వరగా కోరుకునేటట్టు చేయి స్వామి. డాక్టర్ గారు, ఏం పర్వాలేదు, పూర్తిగా కోలుకున్నట్టే, కానీ కొంతకాలం విశ్రాంతి అవసరం. థ్యాంక్ యూ సార్, మీకు చాలా శ్రమ కలిగించాం. ఇందులో శ్రమ ఏముంది, ఇట్ ఈస్ మై డ్యూటీ. ప్రయాణం లారా, ఇతను ఇంటి ఆ ఇంట్లోకి వెళ్తాడు? వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తా ఇంకెక్కడికి వెళ్తాడు? ఏమిటి, ఇతను ఆ అమ్మాయి నాన్న? ఏ ఆలోచన కల కవి ఉండి ఇలాంటి పొరపాటు పని చేస్తావనుకోలేదురా. అతని వృత్తి ఏమిటో తెలుసా? ఏమిటి? ఆడదాని శీలాన్ని అంగట్లో పెట్టి వ్యాపారం చేయటం. రాంబాబు, అసలు నాకు తెలియగలుగుతాను మీరు చేస్తున్న ఉద్యోగం ఏమిటండి? ఏదైతే ఏమి, ఈ పాపిష్టి లోకంలో డబ్బే ప్రధానం. లోకం కాదండి పాపిష్టిది, డబ్బు. ఎవరు? మన పత్తి సినిమా మీద ఉంటున్న అబ్బాయి అండి. నమస్కారం అండి. నమస్కారం, ఏం కావాలి బాబు? పేట్ కార్ కావాలండి. సంభాషణ పర్లేదు, సర్దుకుంటాం. ఏమిటి అంబాయి పేరు ఏమిటి? మీరు చేసేది కార్ల వ్యాపారమా? పేర్లు కార్ల గారండి. నువ్వా? ఎందుకంటే ఎలా చెప్పారు అతను మీకు తెలుసా? బాగా తెలుసు సావిత్రి, లోపలికి వెళ్ళండి. మీరు తెలుసుకోవచ్చిన గొప్ప రహస్యం. ఏమిటో వాదుడు, నిద్ర బయటకు వెళ్ళండి. మీరు ఆగండి, అసలేం జరిగింది నువ్వు చెప్పు బాబు. మీ ఆయన నుంచి చెప్పమనండి. ఆయన ఏం చెప్తారా? కేవలం డబ్బు సంపాదన ప్రధానంగా పెట్టుకుని ఆడవాళ్ళ తీరు నువ్వు మాట్లాడింది అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? చెప్పండి. ఇంకేం చెప్తారు? ఇన్నాళ్ళు ఆ పరుపు కుడితోనే మిమ్మల్ని పోషిస్తున్నారు. పరాయి ఆడవాళ్ళ కన్నీరు పన్నీరుగా మార్చి తాయిండ తల్లుకుంటున్నారు. అనాథలైన ఆడవాళ్లకు కార్ల పేర్లు పెట్టి వాళ్ళ రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నారు. సావిత్రి, ఇంకా సావిత్రి లేదు, మీరు పెట్టిన పాపకు పుట్టిన వల్ల చెప్పండి. మమ్మల్ని మర్చిపోండి, ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఆగండి, ఈ పాప ఇష్టవండి, తాకపోయినా పర్వాలేదు. నా కళ్ళ ముందు మీరిద్దరూ లేకపోతే బతకలేదు. ఇలాంటి నీ చెప్పని ఇంకెప్పుడు చేయను సావిత్రి, ఇంకెప్పుడు చేయను. ఇన్నాళ్ళు ఎందుకు చేశారు, ఎవరు చేయమంటే చేశారు. ఈ పాప ఇష్టి భావభాగ్యాలు మీకు కావాలని ఏడ్చావా? లేదు సావిత్రి, జీవితంలో ఇంత చదువు చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేసి ఈ పాపిష్టి లోకంలో నీతిగా బతకాలని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ అడుగడుగునా మీరు పస్తులతో మాడుతుంటే చూడలేకపోయాను. అందుకే రక్త మాంసాలతో వ్యాపారం చేసి మీ ఇద్దరికీ అన్నం పెట్టాను. ఈ జన్మలో అలాంటి పాపాలు చేయను సావిత్రి, కానీ నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళకండి, వెళ్ళకండి. బాబు, చిన్నవాడివైన నా కళ్ళు తెరిపించి మా కాపురాన్ని నిలబెట్టావు, చాలా థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్. యస్, రిజిస్టర్ వీరభద్రరావు హియర్. రాఘవయ్య గారా, నమస్తే. అవునండి, నైజాం 5 లాక్స్ కమ్మేశానండి. అంతకు తక్కువైతే సీడెడ్ ఇవ్వదలుచుకోలేదు. అవును, 5 లాక్స్. ఓకే, సెటిల్ ఇట్. మేనేజర్, ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్ పంపిన చెక్ బ్యాంకులో వేశారా? వేశాను సార్. సరే. చూడు, రాఘవయ్య గారు 3 లాక్స్ డ్రాప్ పంపుతారు, దాన్ని క్యాష్ చేసి హీరో గారికి ఇచ్చేయండి. సార్,
నమస్కారం సార్. నేను నేను అంటే అదేనండి, తమరు పెద్ద నిర్మాతలని విని ధర్మానికి వచ్చావా? అది అదేం కాదండి, నేను ఒక ఆర్టిస్ట్ అండి. ఏదన్నా మంచి వేషం ఉంటే. మంచి వేషం ఎందుకు సార్ అలా నవ్వుతారు? ఎందుక, నీలాంటి మూర్ఖులకు సమాధానం ఎలా చెప్పాలా అని అడ్డైన వాళ్ళందరూ ఎంకరేజ్ చేయటం నా పాలసీకి విరుద్ధం. అండర్స్టాండ్? అది కాదండి, మీరు తలుచుకుంటే నేను కంపెనీ పెట్టింది నీలాంటి దారిని పోయే వాళ్ళతో పిక్చర్ తీయడానికి కాదు. నేను ఏ పిక్చర్ తీసినా టాప్ స్టార్ తో చేస్తాను. చివరికి చిన్న పోస్ట్ మ్యాన్ వేషమైనా పెద్ద ఆర్టిస్ట్ నే వేస్తాను. యూ కెన్ గో సార్. ఎంత పెద్దవారైనా మొదటి చిన్నవారైన సంగతి మర్చిపోతున్నారు. రత్నాలు ఎప్పుడు మట్టిలోనే పడతాయి సార్. ఏమన్నా ఒకనాటి మీ స్థితి గుర్తు చేసుకోమంటున్నాను. మీరు చేస్తున్న పని అతను ఎవరో తెలుసా? నిన్న రాత్రి రౌడీల నుంచి నన్ను కాపాడేదానని అతనే ఇతను. ఓ అలాగా. ఇంత మా అమ్మాయిని కాపాడినందుకు కూలి. టేక్ ఇట్ అండ్ గో. దీన్ని గౌరవించలేని మీరు ఎక్కువ కాలం నిలుపుకోలేరు. షట్ అప్, గెట్ అవుట్. మర్యాద ఇంకేమైనా మిగిలిందా? ఐ యామ్ సో సారీ. మా నాన్నగారి తొందరపాటికి నన్ను మన్నించండి. మన్నించినా తన్నించినా అది మీ గొప్ప వాళ్ళకి ఇచ్చండి. ఏది ఏమైనా మా సినిమా పెట్టాడి మర్చిపోక తప్పదు. సంబంధం చూడలేక ముహూర్తం కూడా నిశ్చయించా. సరిగ్గా ఈ రోజుకు నాలుగో నాడే నీ పెళ్లి. నా అదృష్టాన్ని ఇప్పుడేం చూశావు? పెళ్లి గాని చుద్దు గాని. సరిగ్గా ఈ రోజుకు నాలుగో నాడే నీ పెళ్లి. నా అదృష్టాన్ని ఇప్పుడేం చూశావు? పెళ్లి గాని చుద్దు గాని. నాలుగో నాడే నీ పెళ్లి. నా అదృష్టాన్ని ఇప్పుడేం చూశావు? పెళ్లి గాని చుద్దు గాని. నాలుగో నాడే నీ పెళ్లి. వస్తాను బావయ్య, నీ దగ్గరికే వస్తాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నాకు తెలుసమ్మ, నా కడుపున పుట్టినదాన్ని నీ మనసు కోతేమిటో నాకు తెలుసమ్మా. రాంబాబు ముందు నాకు తమ్ముడయ్యాక నీకు మావయ్యే పెనవేసుకున్న నీ మనసుని విడిపేసి అంత మనసులేని దాన్ని కాదు. ఇందులో నీకు కావాల్సిన ఉన్నాయి. వాడి అడ్రస్ నీకు తెలుసుగా. ఎక్కడున్నా మీరు సుఖంగా ఉండడమే నేను కోరుకుంటానమ్మా. పార్వతి, నీ బిడ్డను ఈ గడప దాటించావో ఈ ఉరితారు నా మెడ తగులుకుంటుంది. నీ తాను తెగి నేరపాలం. అవునమ్మా, మీ అమ్మను వితంతువులు చేసి నువ్వు ముత్తైదు పోయి మీ మామయ్యతో కలకాలం సుఖంగా ఉండాలనుకుంటే అలాగే వెళ్ళిపోతున్నా. పన్నెండయ్యా, ఇంతవరకు ఒక్క షార్ట్ లేదు. ఎక్కడ హీరో? హీరో లేకుండా ఐ ఓన్ షూట్. హీరో గారు అంత ఎత్తు నుంచి దూకలేనన్నా సార్. అయితే నందుకోమంటావా? మీరు దూకలేదు సార్, డూపు ఏర్పాటు చేసి సార్. ఇదేనా? నేను విలన్ డూపును సార్. అందరూ డూపునే. నన్ను డూపేసుకోండి, నన్ను డూపేసుకోండి. అస్టెంటో సార్, ఏమని చెప్పావా? నిన్ననే చెప్పాను సార్. దిస్ టూ మచ్, దిస్ టూ మచ్. నిన్ననే చెప్పాను సార్. మీరా అప్పుడు ఓకే సార్. యాక్షన్. ఎవరైతే కడుపు కుట్టుకోసారంటే మా ప్రాణాలు తీయటం. ఏ మేనేజర్? సార్, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళు. అలాగే సార్, పట్టణ.
ఎవరినండి కారు లో తీసుకెళ్తున్నారు? ఎవరో రాంబాబు అట, డూప్ క్రాష్ అయ్యి పై నుంచి కింద పడ్డాడు, హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. రాంబాబు 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 రాంబాబుని చూడొచ్చండి. మీరెవరు? రాంబాబు ఫ్రెండ్ అండి. ఇప్పుడు వాడికి ఎలా ఉందండి? నేను చూడొచ్చండి? రాంబాబు రాంబాబు. గోపి ఎలా ఉందిరా? పర్వాలేదురా. ఎన్నిసార్లు చెప్పానురా ఈ డూప్ వేషాలు వేయొద్దని, విన్నావా? ఇప్పుడు ఏమైందని? దెబ్బ తగిలింది శరీరానికి కానీ జీవితానికి కాదుగా. నాలుగు రోజుల్లో ఈ గాయాలు మానిపోతాయి లేరా? అయినా నీకెలా తెలిసింది? నీకు శుభవార్త చెబుతామని స్టూడియోని వెతుక్కుంటూ వచ్చాను, అక్కడ తెలిసింది. పోనీలే, అదేదో ఇప్పుడు చెప్పరాదు, నా బాధ కొంచెమన్నా తగ్గుతుందేమో. సీత దగ్గర నుంచి నీకు ఉత్తరం వచ్చిందిరా. చదవరా, మనలో మనకేంటి, చదవరా. ప్రియమైన మావయ్యకు సీత నమస్కరించి వ్రాయినది. నీకు ఎన్ని ఉత్తరాలు రాసినా నీ దగ్గర నుండి జవాబు రాలేదు. అందుకే ఈ ఉత్తరం పక్క ఊరు నుంచి పోస్ట్ చేయిస్తున్నాను. వచ్చే 16వ తారీఖున నేను పరాయిదాన్ని అయిపోతున్నాను. ఈలోగా నువ్వు వచ్చి పెద్దవాళ్ళను ఒప్పించి నీ దాన్ని చేసుకుంటావో, 4 అక్షింతలు వేసి దీవిస్తావో నీ ఇష్టం, నా అదృష్టం. నెక్కించిన వాళ్ళందరినోళ్ళు నువ్వే మోయించాలి. నువ్వు మద్రాసు వెళ్ళాలి, గొప్ప నటుడు కావాలి, అయి తీరుతావని నా మనసు నమ్మకంగా చెప్తుంది మావయ్య. నీకైనా నమ్మకం అంతే చాలు, నీ ఆశయ నా ఆశయానికి శ్రీరామ రక్ష. నువ్వన్నట్టు పెద్ద పేరుతో అంతకన్నా పెద్ద హోదాతో తిరిగి వస్తాను. ఇది మీ తాతగారు వెళ్ళనుకున్నావా? పైగా ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నావా? పదరా. శ్యామబాబు పదండి. ఆగండి, డబ్బెంతో చెప్పండి, నేను కట్టాను. గీత తిరుగుకోండి. 75 రూపాయలు. మీరెందుకు అలా ఉన్నారు? అసలు ఏమైందో దయచేసి నాతో చెప్పండి. మీకు నేనేమైనా సహాయం చేయగలిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను పోగొట్టుకున్నది తిరిగి ఎవ్వరూ ఇవ్వలేని. మీరేమంటున్నారు? మీకు అర్థం కాదు, అది మనసు ఇచ్చిపుచ్చుకున్న వాళ్ళకే తెలుస్తుంది. అంటే మీరెవరినైనా ప్రేమించాను, ఆమె దూరమైపోయింది, మరపురాని గతం మాయని గాయమై వేధిస్తుంది. అందరాని పొందులో ఉన్న తీయదనం, ప్రేమించిన హృదయాల్లో దాచుకున్న మూలధనం రాంబాబు. గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించండి ప్లీజ్. మెట్లెక్కలేరా? జీవితంలో ఎక్కవలసిన మెట్లు పూర్తిగా ఎక్కిన నాడు ఈ మెట్లు తొక్కుతాను. రాంబాబు, ఉపకారం చేసే హక్కు మీకుండొచ్చు, కానీ నా ఆత్మాభిమానాన్ని చంపే హక్కు మాత్రం మీకు లేదు. క్షమించండి. మీ అభిమానమే నన్ను ఆకర్షిస్తుంది.
ఐ లవ్ యూ రా బాబు, ఐ లవ్ యూ. దాస్ గారు రక్షించారు బాబు, నిద్రపోతున్నాడు. సమయానికి వచ్చారు. దయచేయండి దయచేయండి, కూర్చోడు అయినా కూర్చో కూర్చోండి అయినా. నేను ఒక బ్రహ్మాండమైన కథను సెటప్ చేశాను, మీరు తప్పకుండా వినాలి. తిరిగి తిరిగి వచ్చాం, చాలా నొప్పి. బాటిల్ ఏర్పాటు చేశాను అమృతాజీ ఈ మనుషుని. ఒక సుందర ఉద్యానవనంలో ఒక చెట్టు ఉంది. అంత ఉద్యానవనం ఒక చెట్టు ఒక చెట్టు కాకపోతే కొన్ని చెట్లలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైన ఒక కేక ఉంది. ఒక్కాకే ఉంటాయి ఆ పూలలు కాకుండా ఉంటాయి. పూలే ఆయన ఒకటి కాకపోతే వంద కథ మార్చుకుంటాను. శ్రద్ధగా వినటిది ఆయన. ఆ చెట్టు కొమ్మ పైన ఒక కాకి ఉంది. ఆ కాకిని ఒక కోకిలమ్మ లవ్ చేసి దగ్గరకు వచ్చి సుందరంగి మరుపుకి లేదు నా అంద చందములు దాటి నీకైనా. అయ్యో దండ మాసిపోయినే బతికి చూడగానే గుండ మోసిపోతిని. అరే రాంబాబు ఎప్పుడొచ్చావురా, ఏం జరిగింది? అరే రాంబాబు లోపకెళ్తారు, మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఏం జరిగిందా? ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పరా. ఏం చెప్తాడు రా, వాడి మొహం చూస్తే తెలియట్లా. వీడు వెళ్ళేటప్పటికే సీతకి పెళ్లి అయిపోయాడుందిరా. అవునా? వస్తున్నానండి. ఇది చెప్పినా బాగాలేదా? అండి కొన్ని కాఫీ అయినా తీసుకోండి. హలో, ఎవరో అమ్మాయి మీతో మాట్లాడాలట. హలో, హాయ్, నేనే మావిడే. వాళ్ళు వేరే ఎంగేజ్మెంట్ ఉంది, రేపు మీట్ అవుతాం. ఓకే బాయ్. ఎవరండి అమ్మాయి? ఎవరైతే నీకెందుకు ఇలాంటి పెద్ద ప్రశ్న అడగొద్దని నేను ఇన్నిసార్లు చెప్పాను. ఎవండి? ఈ పూటన్నా కాస్త పెందలాడే వస్తారుగా. వస్తాను, నా పని అయినప్పుడు. I love you, I love you, I love you, I love you. Turn left. Taku, tiraku, nadavu. Taku, tiraku, nadavu. Na adugu, ni adugu, kalise daka. Na kallala, no, nilike daka. Na adugu, ni adugu, kalise daka. Thank you.
ఏం కావాలి? నీతో పనుండే వచ్చాం. నాతో పని? ఏం పని? మాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళ దగ్గరికి ఇలాంటి వాళ్ళప్పుడు ఎందుకు వస్తారో తెలియదు. కోడి కులాసీవాలి. మా ఐదుగురికి ఐదు పనులు కావాలి. ఐదు. ఆ వ్యాపారం అంతా మానేశాను, వెళ్ళండి. పిచ్చు పిచ్చుగా మాట్లాడుగన్నాడు. ఆయ్, నేను రాను, వెళ్ళండి. నీకెంత రఘువాలు ఇస్తాం. ఇంట్లో రెడీగా ముందుకొని ఉన్నారు. ఇంట్లో మనకేం రా పని? సమయానికి మీరందరూ వచ్చి నా కుటుంబ గౌరవాన్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్. మాట మీద నిలబడి పూర్తిగా మీరు మారిపోయినందుకు నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం. మీకే ఆపద వచ్చినా ప్రాణానికి ప్రాణం వడ్డీ వేసి కాపాడడానికి మేముండాం. వస్తాం. తొంగల పంట ఆరు నెలలకి కుక్కల మురుగునియట. నిజమేనాయనా? నేను కుక్కరా? కుక్కరా? అవురా. తలంకి వెంకటరమణ, తలంకి వెంకటరమణ. హలో భాస్కర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటపై? ఏమి లేదు మేడం, రాత్రింబగళ్ళు కృషి చేసి బ్రహ్మాండమైన కథ తయారు చేశాను.
నాన్నగారికి వినిపించి ఏదైనా డైరెక్షన్ ఛాన్స్ అడుగుదామని. నీకు డైరెక్షన్ ఛాన్స్ కావాలంటే నాన్నగారి వరకు వెళ్ళక్కర్లేదు. నువ్వే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేయి, అందుకు కావలసిన డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ మేడం, మెనీ మెనీ థ్యాంక్స్. బట్ వన్ కండిషన్, కొంప తీసి గడ్డం గీసామన్నారు కదా, గడ్డం పెంచిన డైరెక్టర్ల పిక్చర్స్ ఈ రోజున హిట్స్ అవుతున్నాయి. అంతేకాదు మేడం, అవార్డులు కూడా గడ్డం డైరెక్టర్గా వస్తున్నాయి. ఇట్స్ ఆల్ రైట్. చూడు, హీరో మాత్రం నేను చెప్పినట్టునే ఉండాలి, అతను కొత్తవాడు. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి. రేపు ఉదయం బీచ్ లో రన్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. ఓకే మేడం. నేను ఆధునిక చిత్ర దర్శకుని, నా పేరు భాస్కర్. నేను నీ కూడా చిత్రానికి నేను హీరోగా బుక్ చేస్తున్నాను. ఇంకా సందేహమా? నిన్ను టెస్ట్ చేయడం కోసం ఇలా చేశాను. వెరీ గుడ్, కమాన్ కరెక్ట్ నారాయణ. నో, ఇంపాసిబుల్. మీరు అడిగినప్పుడల్లా జీతాలు పెంచి అవసరమైన సౌకర్యాలు కల్పించి మాకు నష్టం వచ్చినా మీ వర్కర్స్ కష్టం కలగకుండా చూసినందుకు ఇదా ప్రతిఫలం. మంచితనాన్ని అసమర్థతగాను, మానవత్వాన్ని బలహీనతగాను తీసుకుని బెదిరించాలని చూస్తే మాత్రం ఐఆమ్ వెరీ వెరీ సారీ. అది కాదు సార్. నో, స్ట్రైక్స్ తో హర్తాలతో బెదిరించాలని చూశారంటే మీరు సాధించేది ఏమీ లేదు. ఐ విల్ క్లోజ్ ద ఫ్యాక్టరీ, అండర్స్టాండ్? యు కెన్ గో. ఎక్సర్సైజ్ రాంబాబు ఇంకా రాలేదా అని ఆలోచిస్తుంటే వెర్రి మొక్కలారా, వాయిస్ తో ఆలోచించేది వాడు గురించారా? ఇంతకీ వాడు ఏమైనట్టు తెలవందా చూద్దాం, అప్పటికి రాకపోతే పోలీసు రిపోర్ట్ ఇద్దాం. సరేగాని హార్మోనియం హాస్పిటల్ లైట్ తీసేసి పడుకో. ఎవరది? ఇంకెవడు, మన మొగుడు ఇంట. ఆయన తలుపు తీసామంటే హరిక చెప్పు చంపుతాడు. ఎవరైనా లేరు? ఎవరు కావాలి? మీరే కావాలి. మాతో పని ఎవరు సార్? నేను రా రాంబాబుని. చెప్పట్లా? ఉదయం ఎక్సర్సైజ్ చెందేవాడివి, ఈ వేషం ఏమిటి, ఈ డ్రెస్ ఏమిటి రా? ఇది కళా నిజమరా? కళా నిజమైందిరా, నాట కాలం కలిసి వచ్చింది. నేను హీరోగా బుక్ అయ్యాను. రాంబాబు ఆనాటి నాది వినయ్య ఏమైంది? ఫలించింది హరిదాస్ గారు. ఇదండి 100 రూపాయలు, అద్దె కూడా పెంచేశాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా సంతోషం నాయనా, సంతోషం. మీరు 5 నెలల తర్వాత గాని వృద్ధులోకి రారు. అంతేనాయనా, మీరిచ్చింది 5-5 రూపాయలే గనక మావి హీరో అయ్యాడు, మా మావయ్య హీరో అయ్యాడు. ఏమండి ఏమండి, మావయ్య హీరో అయ్యాడు, మావయ్య హీరో హీరో అయ్యాడండి. చూడండి ఎంత అందంగా, ఎంత హుందాగా ఉన్నాడు. మనం చేయాల్సింది తల దువ్వటం కదరా, తల దున్నటం. దువ్వినా దున్నినా తలంటూ ఒకటి ఉండాలిగా, అది మనాడు వెళ్ళరా. అరే రామాబు, నువ్వు చేసిన వెళ్ళి జనం మర్చిపోలేండి రా, కానీ మన గోపి విషయం. మీరు పైకొస్తే నేను పైకొచ్చినట్టేరా, బయలుదేరండి రా, టైం అవుతుందా.
చూడండి. మీ నోటితోనే చదివి వినిపించండి. అలాగేనండి. నీవే నా పదమై, నీవే నా స్వరమై, కదలిరావే ఒదిగిపోవే, నా జీవనమే నవ కావ్యమై. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో 1, 2, 3, 4. పోవే కదలి రావే ఒదిగి పోవే, నా జీవనమే నవ కావ్యమై, నీవే నా పదమై, నీవే నా స్వరమై. త్వరపడి అడుగుల చొరబడి నడుమును అలజడి తెడుతుంది, చలుచల నయన దృగం చల దేఖల చలుచలాలటిక పరుగిడుతుంది. విడియము త్వరపడి అడుగుల చొరబడి నడుములు అలజడి పెడుతుంది, చంచల నయన దృగంచల రేఖల చంచలాలతిక పరుగిడుతుంది. ప్రతి ఆషాఢమేఘం ఒక ప్రణయ లేఖగా రూపొందగా, అల్లన కురిసే చినుకుల వరసే, అల్లన కురిసే చినుకుల వరసే, అక్షరమాలగా చెలుబొందగా, నీవే నా పదమై, నీవే నా స్వరమై. స్వగచరి సంవడి చేస్తుంది, మనుజుల హృదయనికు జవాడి కల మదన శరీరం తీస్తుంది. పరువపు నవ్వుల గరువపు మూవల స్వరచరి సంవడి చేస్తుంది, మంజుల హృదయని కుంజ వాటికల మదన సమీరం వీస్తుంది. ప్రతి శరీరు చంద్రిక ఒక అభినవ రాధిక అని తెలుసగా, రాధారాధన రసమయ సాధన, రాధారాధన రసమయ సాధన, మాధవ హేళగా అగు తెలుసగా, నీవే నా పదమై, నీవే నా స్వరమై. కదలి రావే ఒదిగి పోవే, నా జీవనమే నవ కావ్యమై, నీవే నా పదమై, నీవే నా స్వరమై. ఎక్కడికి వెళ్ళా? సినిమాకి. ఎవరిని అడిగా? పక్కింటి పిన్ని గారు. మీ మావయ్య నటించిన సినిమా వచ్చింది చూద్దాం రమ్మని బలవంతం చేస్తాను. ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడండి. ఎంత బాగా నటించాడు. ఎవరి నోట విన్నా మా మావయ్య మాటే. నిజంగా మీరు చూస్తే గాని తెలీదు. మావయ్య, 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 ఇక నేనెందుకు
వండగట్టు ఉండవలేకపోయావు. కాపురానికి వచ్చింది మొదలుకునే చూస్తూనే ఉన్నాను. మనసు అక్కడ, మనిషి ఇక్కడ. ఆ రోజు స్టేషన్ లో పక్కన తాడికెత్తిన ముగ్గురున్నారన్న సిగ్గు కూడా లేకుండా వారు సీత అనగానే మావయ్య అంటూ ఎగబడ్డావు. పేపర్ లో ఫోటో పడగానే పొంగిపోయి తగుదనమ్మా అని నాట తీసి చూపించావు. ఇవాళ సినిమా చూసిన ఆనందంతో మనసులో మాట చెప్పాను. ఎప్పుడు ఏం చేసినా ఏం చెప్పినా అది ఆత్మీయతే గాని మీరనుకుంటున్న నీచమైన సంబంధం మాత్రం. ఎప్పుడైనా వాడు పేరెచ్చామంటే నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. ఏమి నటనా, ఏమి నటనా! మన రాంబాబు అద్భుతంగా అమోఘంగా నటించాడయ్యా. పట్నం అంతా హోరెత్తిపోతుందయ్యా. నేను బ్లాక్ లో టికెట్ కొని చూశారయ్యా. అంతెందుకు? వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. అలాగా ఏమేవు ఇక్కడే ఉన్నానండి. విన్నావా పార్వతి? మన రాంబాబు, మన రాంబాబు. విన్నానండి, విన్నాను. మీ ఆశీర్వాదమే ఫలించలేండి. వాడు బాగుపడ్డాడు. అర్థమైంది పార్వతి. వాడి భార్యను తెచ్చుకునే రాత మన సీతకు లేకుండా నేనే చెప్పేసి నీ మనసు కష్టం కలిగించాను. ఎవరి అదృష్టానికి ఎవరికి కూడా ఒకసారి రేపు ఎలాగో అమ్మాయిని కాల్పులు తీసుకురావడం తెలుసుకున్నాక వాడి సినిమా అప్పుడు తప్పకుండా చూద్దాం పార్వతి. డాడీ, ఎక్కడ చూసినా రాంబాబు రాంబాబు రాంబాబు. ఇప్పటికే 6 పిక్చర్స్ లో బుక్ అయిపోయాడు. మన పిక్చర్ లో కూడా బుక్ చేయండి డాడీ. నో బేబీ, వ్యాపార విషయంలో నువ్వు కల్పించుకోవద్దు. మార్కెట్ ని బట్టి ఎవరితో పిక్చర్ తీయాలో నాకు బాగా తెలుసు. దిస్ టైమ్ ఐ విల్ మేక్ ద పిక్చర్ విత్ 3 బిగ్గెస్ట్ హీరోస్. 3 టాప్ హీరోలతో 4 రూపాయల ఖర్చుతో భార్యతను పిక్చర్ తీస్తాను. డాడీ, నో ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్. కన్న కూతుర్ని తొలికానికి పుట్టింపు తీసుకుపోవాలని ఏ తల్లిదండ్రులైనా మొదటపడటం సహజం. వాళ్ళ మాట కాదని వెళ్ళి కన్న తర్వాత బిడ్డతో క్షేమంగా తిరిగిరా. అమ్మా, అల్లుడు గారు అంత అదిగా చెప్తున్నప్పుడు మధ్య నీకు అర్థం చేయటం. వారికి నాన్న, వారు అలాగే అంటారు. నన్ను బలవంతం చేయకండి. మరో మారు వేలు చూసుకొని నేనే వస్తానమ్మా. ఎంత పిచ్చి పిల్లవే నా తల్లి. అంతగా అయితే నీ కురుడు అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. వద్దమ్మా, బండెడంత సంసారాన్ని నాన్ని వదిలిపెట్టిన ఉంటే ఎలా? మీరు వెళ్ళండి. పాపం ఆయన రాత్రిం పగళ్ళు ఎంతో కష్టపడి వేళకాని వేళ ఇంటికి వస్తే పలకరించే దిక్కుండాలిగా. ఆయన్ని వదిలి నేను రాలేను. ఆయన కూడా నన్ను వదిలి ఒక క్షణం ఉండలేరు. మాకు కావాల్సింది కూడా అదేనమ్మా. మీరిద్దరు అన్యోన్యంగా ఉంటే మాకు అదే పడివేది. సరేనయ్యా, నేను వెళ్ళొస్తా. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. పాపా బరువు పని ఏం చేయి. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. అమ్మా, ప్రసవించగానే టెలిగ్రామ్ ఇప్పించు. అంతగా వాళ్ళు బ్రతిమాలుతుంటే వెళ్ళకపోవటంలో నీ ఉద్దేశం? అది మీ అంతరాత్మకు తెలుసు. అంటే మీ అవసరానికే గాని అనురాగానికి నేను ఎలాగో నోచుకోలేదని ఎప్పుడూ తెలుసుకున్నాను. మీ మనసులో ఎలాగో చోట్లేదు. కనీసం ఈ ఇంట్లో రాకుండా స్థానాన్ని నిలబెట్టుకుందామనండి, నిలబెట్టుకుందామని. ఎవరు? ఇంటి యజమాని. రాంబాబు నువ్వా? తలపతి, చేతికి దొరికిన దొంగని అంత తేలిగ్గా వదిలిపెడతానా? సార్, నేను దొంగన. ఏం దొంగిలించాను? దొంగిలిస్తేనే దొంగ కాదు. అనుమతి లేకుండా ఇంట్లోకి రావటం, అంతా సొంతమైనట్టు ఆల్బమ్ ను పాడు చేయటం దొంగతనానికన్నా పెద్ద నేరం. మీ నాన్నగారు ఫోన్ చేస్తాను, వచ్చి ఆయనే తీస్తాడు. మా నాన్న చూసి నన్ను చంపేస్తాడు. అంత పెద్దదాన్ని ఎలా రావచ్చు? రాకూడదు. ఎందుకు వచ్చావు? చూడాలని. నేను రామ్మా నానా? మనసు పొమ్మంది, కళ్ళు చూడాలని ఉబలాట పడ్డాయి, కాళ్ళు నాకొచ్చాయి, అంతే. నీ కవిత్వానికి ఏం గానీ నాకు షూటింగ్ టైం అయింది, మర్యాదగా బయటకు వెళ్ళి వెళ్ళను. అయితే మీ నాన్నగారు ఫోన్ చేస్తాను. ఇది ఒకటి నేర్చుకున్నాడు పెద్ద మగాడు. తలపతి, రెడీ వేయలేదు, వెళ్ళచ్చు. ఎప్పటి నుంచి ప్రారంభించారు కృష్ణలేదు? వచ్చేవాడు ఆ బాగుపడిస్తా.
నేనే గీతని మాట్లాడుతున్నాను. నేను చెప్పేది కరెక్ట్గా విను. ఈరోజు సాయంకాలం 5 గంటలకి కోవలం బీచ్లో ఆత్మహత్య చేసుకుంటున్నాను. దానికి కారణం నువ్వేనని స్టేట్మెంట్ రాసిచ్చి దూకేస్తాను. ఆ పైన నీ ఇష్టం. అయితే నన్ను పెళ్లి చేసుకుంటారని ప్రామిస్తే. నువ్వు చేయదని నాకు తెలుసు. వదిలేను గీత. ఆగు గీత, ఆగు. అలాగే చేసుకుంటాను. ప్రామిస్తే? ప్రామిస్. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నాకు అక్క బావ ఉన్నారు. వాళ్ళపై చెప్పి ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను. అంతేకాదు, నీ మీద ఎన్నో ఆస్తులు పెట్టుకున్న మీ నాన్నను మోసం చేయడం కూడా న్యాయం కాదు. నోర్మీ రాక్షర్, ఇది మోసం కాక మరేమిటి రా దుర్మార్గుడ. నా బిడ్డను కాపాడినట్టు కాపాడి మోసం చేస్తే ఒళ్ళనిస్తుంటావు. దీనంతటికీ కారణం నేను. ఒక్కగానొక్క బిడ్డవని నెత్తిరెక్కి పెంచినందుకు ఇదాను చేసే పని. రాపోదా. బాబు బట్టలు మార్చుకురండి. ఫోన్ చెద్దరు గారు చేసే విషయం. రే నానా, హాయ్ చిచి బాబు. త్వరగా బట్టలు చూస్తూ ఎక్కడికి వెళ్తున్నావు? మీ ఊరికే. నిన్ను పంపమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడుగా మీ నాన్న. పైగా బాబులు కన్న తర్వాత నువ్వు ఒక్కసారైనా పుట్టి నీకు పోనేలేదు. ఏమిటో ఉన్నట్టుండి ఎంత దయ కలిగింది. ఏదైతే లే, రేపు 2 గంటలకు ఎక్స్ప్రెస్ ఉంది బాబు. చిచి మీరు ఇంకా ఇలాగే ఉన్నారు. ఏమిటండి రావడం లేదు? ఏ అది నా పుట్టిన కాదుగా. అదేమిటండి, అల్లుడి గారికి అత్తగారింట్లోనే గౌరవం ఎక్కువ. వాళ్ళు నాకన్నా మిమ్మల్ని ఎక్కువగా చూసుకుంటారు. ఉట్టి అల్లుడిగానైతే నీతో వచ్చావన్నారు. అవసరానికి 50,000 కావాలి. నేనొచ్చి అడగటం బాగుండదని నిన్ను పంపుతున్నాను. అది నావల కాదు. వెళ్ళడమా తేవడమా? మాటి మాటికి వాళ్ళను వేధించడం. ఇప్పటికే ఎంతో ఇచ్చారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా అంత డబ్బు అడిగితే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారండి? వచ్చిన తర్వాత ఆస్తంతా నాదేనని చెప్పారుగా. ఇంకా చావలేదుగా, బ్రతుకుండగానే వాళ్ళని ఎందుకండి చంపుతారు? ఎందుకు చంపుతారు? మీ మామయ్య అడుగు. మామయ్యనా? మామయ్య మామయ్య అంటూ మురిసిపోతుంటావుగాకి. ఆ మాత్రం 50,000 పారేయలేరా? పారేయగలడు, కానీ నా అభిమానాన్ని నేను పారేసుకోలేను. నా ప్రాణం పోయినా సరే అడగను. అయితే నీ ప్రాణాలు కూడా ఇక్కడ పోవడానికి వీల్లేదు. బాగా ఆలోచించుకో. ఇంకా నువ్వు వెళ్ళాదా? వెళ్ళదలుచుకోలేదు. అయితే బాగుండే. వాళ్ళు లేకుండా నేను బ్రతకలేనండి. నా బాబు నాకు ఇచ్చేయండి, నా బిడ్డను చంపకండి. వెళ్తానండి, ఇప్పుడే వెళ్తాను. బాబు బాబు బాబు. ఏ
పార్వతి, పార్వతి ఎవరు భిక్షగే? పాపం పసిబిడతో గుమ్మం నిలిచింది. అంత అన్నం పెట్టుకోండి. ఇందామ్మ, పాప బిడ్డ చాలా ఆకలిగా ఉన్నట్టుంది. తిరిగిన పట్టు ఏమో ఏడుస్తా, ఏం తెచ్చుకోలేదా? ఎవరు పార్వతి, ఏం కావాలట? ఇవ్వనండి, అన్నం పట్టమంటే పట్టదు. ఒకటి ఎవరు మను, ఏం కావాలి? మాట్లాడమేమమ్మా. ఏమిటి మన పిక్చర్ ఫ్లాపా? ఆంధ్ర రెండు వారాల రాంబా పిక్చర్ సూపర్ హిట్. మై గాడ్. నీకు తెలీదా రాంబాబు? అయ్యో రామా, మీ బావ ఇల్లు పనులు ఆ కర్ణం గారు గమనించి సీతమ్మని వాళ్ళ ఆయన దగ్గర పంపాడు. పాపం వాళ్ళు పూరు పంపలోనే ఉంటున్నారు. అవును, అక్కయ్య బాగున్నావా? బావేడి బావా, బావా నువ్వు బరువు మోస్తున్నావా? ఇలా తే బావా, నేను తెస్తాను. ఇలా ఇవ్వు బావా. నా బరువు దించగలవాడి భగవంతుడు నాకిచ్చినా తెలుసుకోలేక నేను బరువు కొని తెచ్చుకుని కుంగిపోయాను, పూర్తిగా కుంగిపోయాను రా. అక్కయ్య, ఈ పూట కూరలేం చేశావు? నీవు చాలా ఇష్టమని చేపల పులుసు ఉలవచారు చేసిందిరా, అదిగో వెన్న పులుసు కూడా ఉందిరా. అదేమిట్రా తమ్ముడు, అలా ఉండిపోయావు? అదేమిట్రా అప్పుడే కడిగేసుకున్నావు? ఐశ్వర్యం వచ్చి ఆకలిని చంపేసింది బావా. అలాగే దరిద్రం ఆకలిని పెంచుతుందంట. నాకిప్పుడు ఆకలి ఎక్కువగా ఉందిరా బా. అదే మాటలు ఇంకెప్పుడన్నా అలాంటి నా మీద ఒట్టి. నా ఐశ్వర్యం నీ ఐశ్వర్యం కాదా? ఒకవేళ మీ అల్లుని కాకపోయినా ఎప్పుడూ మీ బిడ్డనే బావా, మీ బిడ్డనే. బాబు నువ్వన్నా కంటతడి పెట్టుకురా. అయిన వాళ్ళు నవ్వలేని స్థితిలో ఉంటే కంటతడి కాక మరేమొస్తుంది అక్కయ్య? ఇక్కడ మీరు ఇలా కష్టపడటానికి వీళ్ళే, ప్రయాణం కండి, నాతో పాటు మద్రాసు తీసుకెళ్తాను. నేనెందుకురా, నీ రుణం తీర్చుకోవడానికే కాదు బావా, మరో 10 జన్మలకు సరిపడా పెంచుకోవటానికి. ఎవరు చెట్టియారా? ఏమిటి కోర్టుకి వెళ్తారా? వద్దు ప్లీజ్, నాకు కొద్ది టైం ఉంది, కోర్టుకి వెళ్ళొద్దు ప్లీజ్. ప్రయాణం కులాసా జరిగిందా? మా అక్క బావా, నా స్నేహితు. ఇక నుంచి మనందరికీ అమ్మ నాన్న వీళ్ళే, మనతో పాటు ఇక్కడే ఉంటారు. అమ్మా, అమ్మా సీత, అమ్మా సీత,
సీత బాగున్నావా? ఎంత కాలమైంది నిన్ను చూసి. ఇక్కడికి ఇప్పుడు వచ్చావమ్మా? లోపల ఉన్నారు నాన్న, మీ ఎదుట పడ్డానికి సిగ్గుపడుతున్నారు. నన్ను క్షమించు మావయ్య, అనుకున్నది ఇది. కలిసి రాక వేరే దారి లేక మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను. వ్యాపారంలో అంతా పోయింది, అసలు నా ముఖం మీకు చూపించదలుచుకోలేదు. కానీ సీత బలవంతం చేస్తే వచ్చాను. మీరంతా క్షమించాలని ఒక్క మాట అంటే చాలు, నా దారి నేను వెళ్ళిపోతాను. అంత మాట అనకండి, గతాన్ని మర్చిపోండి. మీరు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండండి. సీత మీరు ఆనందంగా ఉండటమే మాకు కావాల్సింది. కానీ అవునండి, రాంబాబు మాట కాదనద్దు. రాంబాబు. అవును బాబు, ఇంతకన్నా నాకు కావాల్సింది ఏముంది. సరే, ఇప్పటికే చాలా టైం అయింది, స్నానాలు చేసి భోంచేద్దామండి. 2.5 లక్ష, 3 లక్షలు, 3 లక్షలు, 3.25 లక్ష, 3.25 లక్ష, 3.25 లక్ష, 3.5 లక్ష, 4 లక్షలు, 4 లక్షలు, 4.5 లక్ష, 4.5 లక్ష, 5 లక్షలు, 5 లక్షలు ఒకటోసారి, 5 లక్షలు రెండోసారి, 5 లక్షలు మూడోసారి. ఈ ఇల్లు ప్రఖ్యాత సినిమా నటుడు రాంబాబు పేర సెటిల్ చేయడమైనది. ఇప్పుడేమన్నా ఏమైంది నీ యోగం, ఏమైపోయింది నీ ఐశ్వర్యం? ఒక రిక్షా వాడు పరమైపోయింది. వాడు నిన్ను అవమానించడానికే నీ ఇల్లు అంతఃపుర పెట్టుకున్నాడు. వాడి కక్ష తీర్చుకుంటాడు, వాడి కక్ష తీర్చుకుంటాడు. నాన్న, ఏంటి మీరు చేస్తున్న పని? మీ బిడ్డను నేను ఇంకా బ్రతుకున్నానన్న సంగతి మర్చిపోయారా నాన్న? నేడ నీడ లేకుండా, కనీసం నీ నీడైనా లేకుండా ఎలా బ్రతకగలను, ఎలా బ్రతకగలను నాన్న? గీత, ఇంత బ్రతుకు బ్రతికి అవమానాన్ని భరించడం కన్నా చావటం మేలనుకున్నానే కాదు, నాకు వేరే ఆలోచనే రాలేదమ్మా, రాలేదు. వాడు మనల్ని అవమానించడానికే ఇల్లు కొన్నాడమ్మా. వాడొచ్చి బయటకు పొమ్మనకు ముందే వెళ్ళిపోదాం పదమ్మా. నీకు తెలీదు రామ్మా. ఇవన్నీ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ సార్? ఏం దానం చేస్తున్నావా? లేదు, ఆపదలో ఆదుకుంటున్నాను. నేను ఈ స్థితికి రావడానికి గీత ఎంత సహాయం చేసిందో తాను చెప్పకపోయినా నాకు తెలుసు. ఆ రుణం కొంతైనా తీర్చుకునేవాడు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటే అంతే చాలు. రాంబాబు, ఈ రుణం ఇంతటితో తెంచుకుని వెళ్ళిపోతావా? పంచుకునే అర్హత నాకుందని మీ నాన్నగారు ఒప్పుకుంటారా? నాన్న. బాబు, నేను అన్న మాటలు మర్చిపో. నిన్ను కోరుకున్న గీత నీదాన్ని చేసుకో. నీ ఆస్తిని హోదాని చూసి కాదు, నీ మంచితనాన్ని అర్థం చేసుకుని అడుగుతున్నా. అలాగే. సీత ఏమిటి? విన్నావా, మీ మామయ్య ఔదార్యం, వాడెవడో ప్రొడ్యూసర్ దివాళా తీశాట, బడిలు వేల వేస్తుంటే 5 లక్షలు పెట్టుకుని మళ్ళీ వాళ్ళకే దానం చేశాట. తన సొమ్ము తనేవైనా చేసుకుంటాడు, మీకెందుకు? అబ్బాయి, ఏం లేదు, ఎవరిదైనా సొమ్మే కదా అని. అసలు డబ్బు విలువ తెలిస్తే మీరు స్థితికి వచ్చుండేవారు కాదు. ఈ స్థితిలో ఇంకా ఎంతో కాలం ఉండాలి. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఇంకా హీన స్థితికి దిగదలుచుకున్నారా? ఈ మిగిలిన మర్యాద కూడా నాకు దక్కనివ్వనంటారా? నాకు తెలుసండి, మీ మనసులో ఏదో దురాలోచన ఉంది, అందుకే తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలని చూస్తున్నారు. ఏం చేస్తారు? చెయ్యదలుచుకున్నది నేను ఎప్పుడు చెప్పి చెయ్యను. ఎన్నాళ్లకు మన బతుకులు కుదురుపడ్డాయి పార్వతి. అవునండి. అమ్మా, ఇక్కడికి ఎందుకు తెచ్చావమ్మా? నేనే వచ్చేదానిగా. పోనీలేమ్మా, ఊరికే ఉండి నేను చేసేది మాత్రం ఏముంది? అమ్మా, నీకో సంగతి చెప్పాలి. ఏమిటమ్మా అది? చెప్పు. మరి మరి ఏమిటమ్మా అది? ఆగిపోయామే, చెప్పమ్మా. అబ్బే ఏం లేదు నాన్న, మీకు ఫ్యాన్ గారు పడదని దాబా పైన పక్క ఏర్పాటు చేశాను, అది చెప్దామనే వచ్చాను. సీతను అనవసరంగా శ్రమ పెడుతున్నావరా, వంట మనిషి ఉండదా? వంట మనిషికి ఇంటి మనిషికి తేడా లేదంటరా? పైగా సీత చేతి వంట రుచి తెలిసి తెలిసి అలా అడుగుతారా? అమృతం కదరా. ఏమిటి సీత? నీకు విషయం చెప్తావని. చెప్పు. మరేమో? ఏమిటి సీత? వాళ్ళ ఆయన గురించి ఏదో చెప్పాలనుకుంటుందిరా ఏమ్మా? అంతే కదూ? అవునంతే. మర్చిపోలే సీత, త్వరలోనే మీ ఆయనకు ఒక మంచి మార్గం చూపిస్తాను. అలాగే మావయ్య, అలాగే.
వెళ్ళొస్తాను బాబు, లోకేషన్ చేరంగానే ట్రంకాల్ చేస్తాను. అలాగే ఆరోగ్యం జాగ్రత్త మావయ్య. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, తిండి తిప్పులు అనుకోకుండా ఏమిట్రా ఈ షూటింగ్లు. అవకాశాలు లేనప్పుడు ఆకలి ఉన్నా తిండి దొరకదు, అవకాశాలు ఉన్నప్పుడు తిండి ఉన్నా తినడానికి టైం ఉండదు. సినిమా బ్రతుకులే ఎంత. వస్తాను సీత. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. పార్వతి, రాంబాబు ఎంతగా ఎదిగిపోయాడే. ఎవరు మీరు? ఏమిటి దంత? డోంట్ వరీ మై డియర్, మర్యాదగా సారీ. అటు షూటింగ్ కి పోక, ఇటు ఇంటికి రాక ఊరవతల కారు వదిలేసి ఏమైనట్టు? ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? పరిస్థితి పట్టుద్దాం. మనం తొందరపడి ఆ పని చేస్తే తెల్లవారేటప్పుడు పేపర్ నిండా లేనిపోయి పొగాడు పడతాయి. మరి ఏం చేయాలి? రిలీఫ్ డేట్ ఇచ్చానే, రేపట్లో రాంబాబు రాకపోతే నా క్లైమాక్స్ షెడ్యూల్ క్యాన్సిల్ అవుతుంది, నా కొంప మునుగుతుంది. హలో, ఏమిటా ఫోను? ఎందుకు ఆ కంగారు? మా రాంబాబుకి ఏం ప్రమాదం లేదు కదా. ఎవరో ప్రమాదంలో రాంబాబుని అపహరించారు. 5 లక్షలైతే ఒప్పుతామంటున్నారు. పోలీసులకు తెలియజేయకుండా రేపు మధ్యాహ్నం 12 గంటల పొలవరం కొండ క్రిందకి ఒంటరిగా ఎవరో ఒకళ్ళు వాళ్ళు అడిగిన క్యాష్ తీసుకొచ్చి ఇస్తే రాంబాబుని క్షేమంగా పంపుతారట. అమ్మా భయపడకమ్మా, మళ్ళీ 2 నిమిషాల్లో ఫోన్ చేస్తాము, ఏ సంగతి చెప్పమంటున్నారు. చేయగలిగేది ఏముంది? రాంబాబు నిర్మాతలు అందరం కలిసి 5 లక్షలు ఇచ్చుకుంటాం, ఆయన క్షేమంగా తిరిగి రావటమే మాకు కావాల్సింది. హలో, మీరేం డబ్బు తీసుకొస్తాను. అలాగే అర్థమైంది, నేను ఒక్కడే తీసుకొస్తాను. రమేష్ షాట్, ప్రొడ్యూసర్స్ ఇచ్చిన 5 లక్షలు రాంబాబు సంపాదన. ఎక్కడికి ఎందుకు వచ్చావు? భర్త అడుగు జాడల్లో నడవడమే కదండి భారీ ధర్మం. అందుకే మీరు చేసేవి చూస్తున్నాను. అవునండి, మావయ్యని మాయం చేసింది మీరేనని, మీరు ఈ అవకాశం కోసం కాచు కూర్చున్నారని కూడా నాకు తెలుసు. నా ప్రాణం పోయినా మీ ఆటలు సాగలేమను. నోరు మూస్తావా లేదా? బాబు, నీ కాళ్ళు కరిగిన ఆ బిడ్డని చిక్కని ఆధారం చేసిందానే దాని మీద సర్వాధికారాలు నీకు అప్పగించాను. చంపు బాబు, చంపు. మా తమ్ము నీకు ఈ అపకారం చేశాడని వాడికి ఇంత ద్రోహాన్ని తలపెట్టాం. కూరుకున్నాం ఇక్కడే అతన్ని ఇంట్లో పెట్టి పోషిస్తున్నాడుగా, అతనికి ఒక దాస బిడ్డని ప్రయత్నిస్తున్నాడుగా, అతన్ని నమ్మి అన్ని బాధ్యతలు అప్పగించాడుగా. అందుకే కాల్ తాగి విషయం కప్పుతున్నాడు. అయిందండి మొదలు, మీరెన్నా నాకు కావాలి డబ్బు, అందుకే నేను చేశాను. ఇంకా నీ ఆటలు సాగుతాయనుకున్నా నీ పాపం పండిన దానికి భక్తి పోతుంది. నా పాపం పండితం కాదు, మీ ఆయన పిండింది. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. Thank you.
తప్పదు నాన్న. ఆయన బ్రతుకుంటే లోకంలోని మంచిని బ్రతకనివ్వడు నాన్న. సీత, నీ జీవితం ఇలా ముగుస్తుందని నేను అనుకోలేదు సీత. దేవుడు నీకు అన్ని విధాలా అన్యాయం చేశాడు సీత, అన్యాయం చేశాడు. కన్నీరు పెట్టకు మావయ్య, ఆయన చేసిన పాపాలకు ఫలితం నేను అనుభవిస్తున్నాను. కానీ నా బిడ్డ అనుభవించకూడదు. వాణ్ణి మంచి మనిషిగా తీర్చిదిద్దు. ఇది నా చివరి కోరిక, నెరవేరుస్తానని మాటివు మావయ్య. అలాగే తప్పకుండా నెరవేరుస్తాను నాన్న. అమ్మా సీత, బాబు